ఎవరు వచ్చి వెళ్ళినట్టున్నారు వాళ్ళు నో అని అర్చినట్టు వినిపించింది ను వెళ్ళి తలపేసరా అలాగే వదినా వాడు నుంచి తప్పించుకొని పారిపోయడానా పారిపోయడా వెళ్ళి బాంబులే చంపేయండి వెళ్ళండి ఇలా అయితే ఎలాగమ్మా మనం వచ్చిన పని ఎలా పూర్తవుతుంది आत्मसाक्षि तनदे स्नेह क्षेत्रमैना अवन स्फूर्ति तनदे त्याग गुणमु तनदे स्नेह जगति तनदे स्वार्थमसलु लेनि मंचि मनसु तनदे देव देवुडे पंपिनाडुगा तनके मारुगा प्रति इंटिलोन सृष्टिंचिनाडुगा तन रूपानिगा अनुराग मूर्तिगा वासिकेक्किन अतिवेसाद्विगा अणुअणुवु करुणा त्यागं निंपे सिरि भार्यामणि సిగ్గుపడకండి మీ అమ్మాయిని చూడండి తలెత్తి నా తండ్రికి పెళ్లి చేస్తున్నానని ఎంత గర్వపడుతుందో కరెక్ట్ గా చెప్పారు పంతులు గారు ఏమటో మావయ్య గారు మరీ ఎక్కువ సిగ్గుపడిపోతున్నారు మావయ్య గారు మీ సిగ్గు మాకు ఇచ్చేయండి నేను తీసేసుకుంటాం డాడీ మీరేమీ ఫీల్ అవ్వకండి మీ వయసులో ఉన్న వాళ్ళందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్ భార్య లేకుండా వంటరిగా ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని చూసి పెళ్లి చేసుకుంటారు సమర్పయామి आचमनीयं समर्पयामि स्नापयामि आपोहिष्टाम यौववादान उच्यतदातन महेरणाय चक्षेयाव सुगमोत्सह तस्य वाजे देहनौस्तेरव मात्रः तस्मा अरिङ्गमावो शिष्याय जनुदापो जनियदाजनः श्रीमहागणाधिपतये नमः स्नानं समर्पयामि पुष्पं समर्पयामि ॐ शुकाय नमः ॐ यागदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजगन्नकाय नमः ॐ लंबोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः सर्वाणि रूपाणि विचित्रेरः नामानि कृत्वा विस्तन् श्रीमहागणाधिपतये नमः आनन्दकर्पूरमङ्गलनीराजनं दर्शयामि कलगद्गोंडि अम्मा मीरेल्लि अम्मायिनि तीसुकुरंडि बाबा మీ అబ్బాయిలంతా వెళ్ళి మా అమ్మని తీసుకురండి అలాగే ఇబ్బందే ఉంది చెల్లెలా నీదెంత అదృష్టం
నీ అల్లుళ్ళు నీ కొడుకు వచ్చి నిన్ను పెళ్లి పెట్టల దగ్గరికి తీసుకెళ్తాం అంటున్నారు. వెళ్ళు. లేదు, నువ్వే నన్ను తీసుకెళ్ళాలి. నేను తీసుకువెళ్ళను. నీ కోడళ్ళు కూతురు నీ కాబోయే శ్రీవారిని పెళ్లి పెట్టల దగ్గరికి తీసుకువెళ్ళారు. నీ అల్లుళ్ళు కొడుకు నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారు. వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి పదా. రావమ్మా పెళ్లి కూతురా. అమ్మా, నువ్వేం సిగ్గుపడకు. పెళ్లిలో ఠాగూర్ గారిని నువ్వు డామినేట్ చేయాలి. అత్తయ్య, పెళ్లి కొడుకు పెళ్లి కూతురులో బెస్ట్ పర్ఫార్మ్ ఎవరంటే నువ్వే అనిపించుకోవాలి. అవునత్తయ్య, ఆ టాలెంట్ నీకే ఉంది. పొండయ్యా, మీ రండయ్యా. అమ్మాయిని అలా కూర్చోబెట్టింది. అయం మహోర్తస్సు ముహూర్తోస్తు ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. పుష్పయామి ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకన్నకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం దోమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. నమే శ్రీ మహాగణాధిపతియే నమః. ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి. మంగళం దీపం త్రిలోక్యం వివడాపః. భక్త్యాదీపం ప్రేచ్ఛామి దేవాయ పరమాత్మనే. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం నైవేద్యం. ఓం భూర్భువస్తవ. ఓం దశవతరేణ్యం భూర్భువస్తవమి. దియోయోన ప్రజయాదు సత్యం వర్తేన వర్షించామి. ఓం ప్రణయస్తా.
పాషా సిద్ధు సిద్ధు నువ్వు ఇక బయలుదేరు అరగంటలో ఇక్కడికి రావాలి అలాగే ఆశా సిద్ధు ఇక్కడ జరుగుతున్న ఈ పెళ్లి ఒక సంచలనమే కావాలి నువ్వు తొందరగా వచ్చే I'm sorry, Andy. I'm sorry, Andy. It's okay. Rettigaru, 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 Rettigaru. రెడ్డి గారు మిమ్మల్ని పట్టుకోవడం చాలా కష్టమైపోయింది అక్కడ కనపడతారు ఇటు మాయమైపోతారు పాపం అన్ని పనులు మీరే చూసుకుంటున్నారు కదా ఏంట లక్కి గారు ఏమన్న పని పడినాదా చెప్పండి చేసేస్తాను అబ్బే ఏలేదు రెడ్డి గారు మీ కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను తీసుకోండి తీసుకోండి నాకెందుకండి ప్లీజ్ అలా అనకండి మీరు మాకు కుటుంబ సభ్యులై అయిపోయారు మాకు ఆత్మీయులయ్యారు కాదనికండి ప్లీజ్ జగదీశ్వర రెడ్డి అలక్య గారు ఇస్తా ఉంటే తీసుకోవేంది ప్రకాష్ నాగిరెడ్డి గారికి మిగిలిన వాళ్ళందరికీ ఆ గదిలో కొత్త బట్టలు ఉన్నాయి వెళ్ళి వాళ్ళకిచ్చేయి అలాగే అక్క మదన్ నాగిరెడ్డి గారు వెళ్ళి బట్టలు మార్చుకొని రండి అలాగే లక్కీ గారు చెప్పు బావా ఐశ్వర్య ఒకసారి పెళ్లి చూడు నేను చూడలేను అది కాదురా ఆ విషయమే ఇంకా మనసులో పెట్టుకుని బాధపడితే ఎలా చెప్పు ఆ బాధ పొమ్మన్న పోదు బావా సరే గానీ అలెక్ ఎలా ఉంది తను వాళ్ళ డాడీ పక్కన కూర్చొని దగ్గరుండి మరీ పెళ్లి జరిపిస్తుంది ఒకసారి చూడు చూడలేకపోతున్నాను బావా అందుకే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలని మన పెళ్ళి ఆల్బం చూస్తున్నాను అది ఇంకా నీ దగ్గర భద్రంగా దాచుకున్నావా ఐశ్వర్య ఏం బావా ఉంచుకోకూడదా లేదా ఐశ్వర్య దిగితే గాని లోతు తెలియదంటారు ఇన్నాళ్లకి నువ్వు లేని లోటేంటో నాకు తెలిసిందిరా సరే ఐశ్వర్య ఉంటాను ప్లీజ్ అక్కడి నుంచి పెళ్లి చూడు
పుత్రి సీతాంగన సుందర కోమలాంగి అదిగోండి మేడం, హై వోల్టేజ్ వైర్, దానికి లైట్ గా కలర్ అద్దాం. ఇప్పుడు అది డెకరేషన్ లో కలిసిపోయింది. మీరు అలేఖ్య గారి పక్కన కట్టిన తాడుని లాగేయండి. నేను పైకి వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తాను. వెంటనే హై వోల్టేజ్ వైరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద పడుతుంది. తర్వాత కళ్యాణ మండపాన్ని అది భగ్గుమనిపిస్తుంది. అంతా కాలిపోతారు. నా డార్లింగ్ మండపంలో లేనప్పుడు ఇది జరగాలి. శ్రీకర్కి ఏం జరగకూడదు. అలాగే మేడం, నేను పైకి వెళ్ళి స్విచ్ ఆన్ చేయడం, మీరు వాళ్ళకి తెలియకుండా తాడు లాగడం ఒకేసారి జరగాలి. అలాగే నువ్వు వెళ్ళు. Please, 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 please